నుంచి తెలియని వాళ్ళని గెలిపిస్తే ఇట్లానే ఉంటది. ఎక్కడ పోవాలి ఇప్పుడు, ఎక్కడ ఆయన ఎక్కడున్నాడని వెళ్ళాలి. ఇదే రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఇలాగే కొనసాగిస్తే మనకు మునుగోడు కాన్స్టిట్యూన్సీ అనేది చాలా బాగుపడుతుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈరోజు సమస్యల్ని ప్రత్యక్షంగా చాలా రావడం కూడా చాలా ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏంటంటే మీకు మీకు తెలియని కాదు, కేసీఆర్ గారి ప్రభుత్వం అయినా మన కేసీఆర్ అన్నగారి ఆయన ఆయన ఆలోచన అయినా మీకు తెలియని కాదు. ఎవరిని కూడా వాళ్ళ సమూహాన్ని చూసే వాళ్ళు కాదు. పక్కమ చీరలు కూడా మన చేనేత చీరలే కదా, పక్కమ కూడా అనగానే ఆడపిల్లనే మీకు పెంచారు. అదేవిధంగా మన సంఘానికి భావన కూడా ఇవ్వడం జరిగింది. సో కరోనా నేపథ్యంలో అనేక దేశాలు అతలాపుతలం అయిపోయిన పరిస్థితి కనుక మనకి ఇక్కడ కనపడుతుంది. సో అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ కూడా బాగా కుంగిపడింది, దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మీరు చెప్పిన 35 వేలు ఒక మండలంలో 35 వేలు ఇట్లా ఉన్నాయని ఓట్లు ఉన్నాయని వాళ్ళకే తెలుసు. ఓట్లని కాకుండా మీ యొక్క అభివృద్ధి కూడా, అది కూడా మీ చేనేత సంఘం అనేది కూడా కలిసి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి నాకు తెలిసి 80-90% మీకు మీ చేనేత కార్మిక దినోత్సవం రోజున మంచి గుడ్ న్యూస్ అనేది వెలువడుతుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క మీరు మగ్గం వేస్తేనే మీకు కొట్టగలవడం అనేది జరుగుతుంది. ఆడవారికైనా మగవారికైనా ఈ వేరొక పని అనేది తెలియదు. అది గ్రహించి కేటీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఖచ్చితంగా మీకు మీ వైపున మీకు సపోర్ట్గా ఉండే నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ఒంగోలు మండల ఎంపీటీసీగా మీ యొక్క సమస్యలను నేను కూడా వినడం జరిగింది. అంతకుముందు కూడా నా దగ్గర రావడం జరిగింది. ఖచ్చితంగా నేను మన నల్గొండ జిల్లా మంత్రి గారు అయినటువంటి జగదీశ్వర రెడ్డి గారి దగ్గరికి మెయిన్ పర్సనల్ గైని మీ యొక్క సమస్యలను ఆయన వినియోగించడం జరుగుతుంది. వెళ్ళి ఆయనకు విన్నవించి అదేవిధంగా జడ్పీలో కూడా నేను మీటింగ్ ఉన్న రోజు ఖచ్చితంగా మీ వైపున నేను మాట్లాడడం జరుగుతుంది. నా వంతు సహాయంగా ఖచ్చితంగా నేను నా యొక్క కర్తవ్యంగా నేను జడ్పీలో కూడా ఖచ్చితంగా మాట్లాడతాను. అదేవిధంగా అదే పడుద్దండి. ఇప్పుడు ఏమంటే రాష్ట్రం